కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం సోమవరం కృష్ణవరం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ అవసరాలను గుర్తించి ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి పంపించినట్లయితే ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో పనులన్నీ కూడా పూర్తి చేస్తుందని అన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు, మొక్కలు, రైతుల వ్యవసాయ ఆధారిత పంటలకు, పొలాలకు వెళ్లే రహదారులు, ఇలా అనేక రకాల పనులకు, అదేవిధంగా ప్రజలకు జీవనోపాధి కల్పించే పనులకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు. కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, ఎంపీపీ తోటరవి, తోట గాంధీ, చంద్రం చండీబాబు, సూతి శ్రీను, గంగిరెడ్డి దొరబాబు, మంచికంటి శ్రీను, పాటంశెట్టి మురళీకృష్ణ, కుంచ కాతాజీ, జ్యోతుల సీతారామలక్ష్మి, గోకర్పూడి అనంతలక్ష్మి, ఎంపీటీసీ మమత, ఎంపీడీఓ ఎంఆర్ఓ, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన జగ్గంపేట నియోజకవర్గ మన గ్రామానికి విచ్చేసిన శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి ఈరోజు నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికై మొట్టమొదటిసారిగా మన గ్రామానికి చేసిన జ్యోతుల నెహ్రూ గారికి మా కృతజ్ఞతలు. అలాగే ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, ఇతర సిబ్బందికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎన్నో పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి గ్రామ సభ ద్వారా ఇవన్నీ గుర్తించి ఆ సభలో మనం ప్రతి ఒక్కరు చెప్పినట్టయితే దాన్ని తీర్మానం చేసుకుని గ్రామానికి అవసరమైనటువంటి పనుల్ని మనం చేసుకోవచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మన గ్రామంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా కొంతలో చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. నాకు రైతు కలగా చక్రధర్ చెప్పాడు, ఏమి మా పుంతకి చాలా ఇబ్బందిగా ఉంది, పిండి బత్తలు కూడా పట్టుకెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంది, ఏదైనా కోరిగెస్ట్ కానీ ఏదైనా ఉంటే కొంచెం వేస్తే మాకు బాగుంటుందని చెప్పేశారు. నేను చెప్పాను శాసనసభ్యులు గారు గ్రామ సభ ద్వారా గుర్తించడం జరుగుతుంది. గుర్తించిన తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా ప్రతి పుంతకి కూడా గ్రామాలు వేసి, బహుశా నాకు తెలిసిండి గతంలో కూడా నెహ్రూ గారే శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, మా నాన్నగారు, మా అమ్మ గారు ఎంపీడీసీగా ఉన్నప్పుడు పోయడం జరిగింది. మళ్ళీ పొంతలు బాగుపడాలన్నా, కాలువలు బాగుపడాలన్నా, రైతుకి ఇబ్బంది లేకుండా జరగాలన్నా మళ్ళీ జ్యోతుల నెహ్రూ గారు వస్తే కాలువలు ఎక్కడ కూడా తుప్పలు కొట్టడం కానీ పూడికి తీయడం కానీ అటువంటి ఏమీ జరగలేదు మన ఊళ్ళో, మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఇంకా చాలా పనులు ఉన్నాయి, కొత్తగా పుంతలు ఉన్నాయి, పుంతలు ఆక్రమించుకున్నటువంటి పుంతలు ఉన్నాయి. కాడిగొట్టి కానివ్వండి, లేకపోతే భువనగిరి కాశీ విశ్వనాథం నుండి వైఎస్సీ కాలనీ నుంచి కిందగా సోమరాజపేట వెళ్ళి నిర్ణయం మేరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఎన్ఆర్జిఎస్ గ్రామ సభకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అప్పలరాజు గారు, సభాధ్యక్షురాలు
సర్పంచి అనంతలక్ష్మి గారు, ఎంపీటీసీ మమత గారు, నాకు మీకు అందరికీ అత్యంత ప్రియపాత్రుడు, నాకు పుత్ర సమానుడు సుబ్బారావు గారు. కృష్ణవరం సోదరి సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ప్రత్యేకంగా ఈనాడు ఈ కార్యక్రమాలను వచ్చినటువంటి ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎన్ఆర్జీసీ అధికారులు, అలాగే పత్రికా సోదరులు, మీడియా సోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు సుమారైంది. ఒక సిద్ధశుద్ధి పాలకుడు రుణడి ఉన్నటువంటి రాష్ట్రంలో ముందస్తు ప్రణాళికతో ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా అతడికి తోడు మరి ఈ శాఖకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వంలో ఈనాడు ఈ సభలు జరుగుతున్నాయి. గతంలోనే జరిగాయి, ఎన్ఆర్జీఎస్ గ్రామ సభ జరగకపోలేదు, జరుగుతాయి. ఎప్పుడో ఒకసారి సభ ఎత్తడం, అమ్మ అనిపించుకోవడం, అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 23వ తారీఖునే ఉదయం 10 గంటలకు ప్రారంభించుకొని సాయంత్రం 5 గంటల వరకు కూడా వివిధ గ్రామాల్లో సభలు నిర్వహించాలి. ఆ సభల ద్వారా వచ్చినటువంటి అర్జీలు, ఆలోచనలు భవిష్యత్ ప్రణాళికగా రూపొందించుకొని ఎన్ఆర్జీసీ వర్క్లే కాకుండా రేపు సెప్టెంబర్లో పెట్టేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో కేటాయించుకోవాల్సినటువంటి